हाई फ्रेंड्स ईरोजु वेस्टर्न एंटरटेनमेंट्स वारी किचन रूम लो आनबगाई चूकुरा मीकोसम आनबगाई चूकुरा की कावाल्सिन पदार्थमुलु आनबगाई पच्ची मिरपकायलु एंडु मिरपकायलु उल्लिपायलु टमाटालु अल्लम मुक्क धनियालु शनगपप्पु జీలకర్ర ఉప్పు కొద్దిగా చింతపండు కొత్తిమీర మినప్పప్పు నూనె పసుపు ఆవాలు కొబ్బరి ముక్కలు తయారు చేసే విధానం తీసుకుని మిక్సీ గిన్నె తీసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు కొబ్బరి ముక్కలు ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అల్లం ముక్కలు రెండు చెంచాలు ధనియాలు శనగపప్పు చెంచా జీలకర్ర చెంచాడు ఉప్పు వేసుకుని చిన్న చింతపండు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు అది మెత్తగా రావడానికి ఒక అరగ్లాసుడు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇందులో నీళ్ళు తీసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక చిటికెడు పసుపు వేసుకుని మొత్తం పేలర్తో పలచగా తొక్క తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. దాంట్లో ఒకవేళ బాగా గింజ పట్టి ఉంటే ఆ గింజను తీసేసి ఇలా పైన కింద అలా కన్నాలు పెట్టుకోవాలి. డబ్బలంతో కానీ ఫోర్క్తో కానీ అలా కన్నాలు పెట్టుకుని మొత్తం అన్ని ముక్కలకి కన్నాలు పెట్టుకోవాలి. దాన్ని ఆ ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా కన్నాలు పెట్టుకోవడం వల్ల తొందరగా మగ్గుతుంది కూర. తొందరగా మగ్గడానికి మనం వేసిన ఉల్లి ముద్ద దాంట్లో ఊరడానికి ఇలా కన్నాలు పెట్టుకోవాలి. ఆ పొడిచిన కన్నాలు పొడిచి ఆ ఉప్పు నీటిలో వేసుకున్న ఆ ముక్కలని రెండు చేతులతో అలా గట్టిగా పిండాలి. లోపల ఉన్న నీరు వచ్చేస్తుంది. దాంతోపాటుగా ఆ మాత్రం ఏమాత్రం పిక్క ఉన్నా పిక్క కూడా బయటకు వచ్చేస్తుంది. అలా పిండుకుని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. అలా ఉప్పు నీటిలో వేసిన ముక్కల్ని గట్టిగా పిండేసి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణా పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రై చేయడానికి కొంచెం ఒక పావు కేజీ నూనె వేయాలి. ముక్కల్ని వేయించడానికి నూనె వేడెక్కిన తర్వాత ఆ పిండుకున్న ముక్కలని ఒక్కొక్కటిగా వేసి ఇలా ఎర్రగా వేగేదాకా వేయించుకుని రెండు వైపులా వేగిన తర్వాత అవి తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆనపకాయ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కున్నాం. అంత పెద్ద ముక్క ఎందుకు అంటే ఇయ్యేటప్పటికి దాంట్లో మూడో వంతు అయిపోతుంది. అందుచేత ముందుగానే అంత పెద్ద ముక్కలుగా తరుక్కున్నాం. పొయ్యి మీద మళ్ళీ బాణా పెట్టుకుని దాంట్లో ఒక 5-6 చెంచాలు నూనె వేసుకుని దాంట్లో 2 ఎండుమిరపకాయలు 1 పావు స్పూను మినప్పప్పు 1 స్పూను శనగపప్పు 1/2 స్పూను ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని పోపు పెట్టాలి. ఉప్పులో మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆ ఉల్లి ముద్దని దాంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయని వాటిని మనం మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి వాసన పోవడానికి నూనెలో ఉడకబెట్టుకోవాలి. ఆ ఉల్లికార ముద్ద అంతా అలా దగ్గరగా పడిపోయింది. దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఆనపకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలన్నీ దాంట్లో వేసుకుని
దాంట్లో ఒక అర గ్లాసుడు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఆ ఉల్లి ముద్ద అంతా ఉల్లికారం అంతా ఈ ముక్కలకి అంటుకునేలా దాంట్లో వెళ్ళేలా వెళ్ళేదాకా ఒకసారి కలుపుకుంటూ పొయ్యి మీద ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచి ఆపేయచ్చు. కూర అంతటిని ఒక గిన్నెలో తీసుకుని దాని మీద 2 కరివేపాకు రొబ్బలు 2 కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఆనబగాయ చివు కూర రెడీ. మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ని సజెషన్స్ని కామెంట్ బాక్స్లో ప్రెజెంట్ చేయండి.